అందరికీ నమస్కారం. నేను మీ బీసిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రత్యేకత ఏంటంటే, అపర మేధావులని సైతం తన చిక్కటి చిరునవ్వుతో బానిసలుగా చేసేసుకుంటాడు. కంటి ముందే అన్యాయం జరుగుతున్నా కానీ వాళ్ళు నోరు కూడా మెదపలేనటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాదాపుగా ఒక 3-4 సంవత్సరాల నుంచే ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చాడు. అదేంటంటే, తన నొక్కడిని ఎదుర్కోవడం కోసం ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక ఈనాడు, చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు, కేంద్రంలో ఉండేటటువంటి ఒక రాజకీయ పార్టీ, చివరాఖరికి తన చెల్లెల్ని కూడా తీసుకొని వచ్చి మోకమ్మడి దాడి చేస్తున్నారు, తోడేళ్ళలాగా రాబందుల్లాగా నా మీద పడిపోతున్నారని చెప్పి ఆయన గగ్గోలు పెడుతున్నాడు ఈ మధ్యకాలంలో. వాస్తవాలను మాట్లాడుకుందాం. నేనైతే చంద్రబాబు నాయుడు గారు చేసింది చాలా తప్పు. రాజకీయాలకు అతీతంగా జెండాలు అజెండాలు తీసి పక్కన పడేసి కాంగ్రెస్, సిపిఎం, సిపిఐతో కూడా, చివరాఖరికి కేఏ పాల్ గారి ప్రజాశాంతి పార్టీతో కూడా, బీఆర్ఎస్తో కూడా, మీకు కూడా 2 సీట్లు ఇస్తాం, వచ్చి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయండి అని చెప్పి బీఆర్ఎస్తో కూడా, అవసరమైతే బిఎస్పి, బీజేడి, ఇంకా దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలని ఇక్కడికి తీసుకొని వచ్చి పొత్తు పెట్టుకొని తలా 1 సీటు 2 సీట్లు ఇచ్చి పోటీ చేయించాల్సింది నాకు తెలిసి. వాస్తవం ఇది. ఎందుకంటే ఏదో తండ్రి లేని బిడ్డ 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఊరు వాడా తిరుగుతున్నాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను మీ ఇంటికి పెద్ద దిక్కులాగా, అన్నలాగా మీ అందరినీ కాపాడుతానని చెప్పి దొరికిన చోటల్లా, దొరికిన మనిషల్లా కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమలాడుతున్నాడని చెప్పి ఒక్క ఛాన్స్ ఇస్తే 5 కోట్ల మంది ఆంధ్రులని 5 సంవత్సరాల పాటు కనీసం నోరు మెదపనీయకుండా చేసినటువంటి నియంత జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా సరే ఈరోజు వైఎస్ఆర్సిపిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా అభిమానించేవాళ్ళు, మీరు ఏ మాయలో పడిపోయారో, ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీ అందరూ కూడా మంచివాళ్లే నాకు తెలిసి, ఎవరు కూడా పుట్టుకతో చెడ్డవాళ్ళు కాదండి. ఒక ట్రాప్లో పడిపోతారంతే, ఆ మాయలో నుంచి బయటికి రావడానికి కొంత టైం పడుతుంది. మీకు ఒకే ఒక విషయం అడుగుతాను. అమరావతి రాజధాని మహిళా రైతులు కుక్కలను కొట్టినట్టు కొట్టాడు నడి రోడ్డు మీద, పైగా వాళ్ళ డ్రెస్ మీద. అరే, మీరు పట్టు చీరలు కట్టుకొని మీరు రైతుల్లాగా నటిస్తారా? ఇక్కడ మీరు ఒక అంశాన్ని గుర్తించండి. రిక్షా దొక్కునేటటువంటి సామాన్యుడి దగ్గర నుంచి కోటీశ్వరుడు వరకు వాడు ఆలోచించే విధానం ఏ విధంగా ఉంటుందంటే, మా అమ్మ, మా చెల్లెలు, మా అక్క, నా భార్య గౌరవంగా ఉండాలి, మంచి చీరలు కట్టుకోవాలి, ఎందుకంటే ఇల్లాలే ఇంటికి వెలుగు. ఒక కుటుంబ గౌరవాన్ని కాపాడే శక్తి ఒక స్త్రీకి మాత్రమే ఉంది. అలాంటిది ఒక సామాన్య రైతు కుటుంబంలో మహిళకి ఒక మంచి చీర కట్టుకోకూడదండి, తప్ప. అది వాళ్ళు కనీసం దైవ దర్శనానికి పోతుంటే కూడా వాళ్ళని పోలీసుల చేత అడ్డుకొని అరెస్ట్ చేశాడంటే, ఈరోజు ఈ 5 కోట్ల మంది ఆంధ్రుల్లో ఒక్కడంటే ఒక్కడన్నా అన్నా ఇది అన్యాయం కదా, ఇది అక్రమం కదా, ఏదన్నా రాజధాని మీద అవినీతి జరిగితే, ఏదన్నా రాజకీయం ఉంటే మీరు అక్కడ తెలుసుకోవాలి, కానీ ఆడవాళ్ళని ఎందుకన్నా ఇంత హింస పెడతారని ఒక్కరంటే ఒక్కరన్నా మాట్లాడారా? లేదు. ఇంకొకటి, చాలామంది ఆడవాళ్ళ మీద, ఈరోజు తెలుగుదేశం పార్టీని తీసుకున్నాం, కొంతమంది పాపం చిన్న పిల్లలోళ్ళు, సరే వాళ్ళ జీవితాలు ఎట్లా కొనసాగుతున్నాయి అనేది పక్కన పెట్టేస్తే, వాళ్ళ మీద మార్ఫింగ్ వీడియోలు తయారు చేసి, ఫేక్ న్యూస్ తయారు చేసి ఇంత స్ప్రెడ్ చేస్తున్నారే, ఇది అన్యాయం, ఇది మగతనం కాదు, ఏదన్నా రాజకీయంగా ఉంటే దమ్ము ధైర్యంతో పోరాడాలి, కానీ ఇలా మార్ఫింగ్లు పెట్టి ఆడవాళ్ళని కించపరచడం ఎంతవరకన్నా న్యాయమా అని చెప్పి ఎవరన్నా అడిగే సాహసం చేయగలరా? అంతెందుకండి, నేను ఒకటే అడుగుతాను. ఎవరైనా సరే, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు వైసీపీలో, నేను కాదనట్లేదు, మీలో ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముందు నిలబడి, అన్న ఇది చేస్తే బాగుంటుంది,
ఇది ప్రజలు హర్షిస్తారు, ఇది కొంచెం ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది అని చెప్పే దమ్ము ధైర్యం మీలో ఎవరికన్నా ఉందా? మీ ఆత్మసాక్షిగా చెప్పండి, మీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పండి, మీ ఇష్ట దైవం మీద ప్రమాణం చేసి చెప్పండి, మీకు ఆ ధైర్యం ఉందా? ఏం జరుగుతుందన్నా ఈ రాష్ట్రంలో? ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారు? నాలాంటి వాడికి పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. ఒక రాజకీయ పార్టీ నుంచి ఏదో ఆశించడం అనేది మన అత్యాశ అవుతుంది. కేవలం ఒక రాజధాని అమరావతి ఒకటైతే బాగుంటుంది, సెంటర్ పాయింట్లో ఉంది. ఎలాగూ దాదాపుగా 35 నుంచి 50 వేల ఎకరాలు సేకరించారు. ఒకవేళ నీకు కట్టడానికి అంత ఇబ్బంది అయితే 10 వేల ఎకరాలు అందులోనే ఉన్నాయి, అవి అమ్మేసేసి రాజధాని ఇదిగో నేను ఇంతవరకే కట్టగలను, మిగతాది కావాలంటే పబ్లిక్ ప్రైవేట్ వెంచర్ వేసేస్తాను, ఏది కావాలంటే అది చేసుకుందాం అని చెప్పేసేసి 2020 నాటికి పోలవరం కంప్లీట్ చేస్తానని ఆయనే వాగ్దానం చేశాడు. అదేదో పోలవరం కంప్లీట్ చేసేసి ఉంటే ఈరోజు నాలాంటి వాడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక దేవుడుగా, ఈరోజు నేనే పూజించేవాడిని. అస్తవ్యస్తమైపోయిందన్నా రాష్ట్రం ఈరోజు. వైఎస్ఆర్సీపీ అభిమానులు గుడ్డిగా మీరు మాట్లాడేయొద్దు, కొంచెం విచక్షణతో ఆలోచించండి. మిమ్మల్ని నేను ఎటువంటి పరిస్థితుల్లో తప్పుపట్టట్లేదు. ఎవరు అభిమానం వాళ్ళది? మీరు వేరే వాళ్ళని అభిమానించవచ్చు, నేను వేరే వాళ్ళని అభిమానించవచ్చు. అంత మాత్రం చేత మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి వ్యక్తిత్వం లేని ఉన్నతే నేను కాదు. ఇంకొక అంశం చెప్తాను, యూటర్న్ బాబు, బాబు మాట నమ్మొద్దు. ఇది 2019లో విస్తృతంగా ప్రచారం చేశారు. నిన్ను నమ్మం బాబు, యూటర్న్ బాబు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్క అంశం మీదనే ఆయన వాస్తవంగా చెప్పాలంటే మాట తెప్పాడు, ప్రత్యేక హోదా విషయంలో. దాన్ని కేంద్రం మాట లేని ప్యాకేజీ ఒప్పుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చిన మాట ఏంటో తెలుసా? 100,000 ఉద్యోగాలు, సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, మద్యపానం నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతాను. అమరావతి ఏకైక రాజధాని, వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసేస్తాను, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి 15,000 లెక్కన ఇస్తాను, మీ బిడ్డలు ప్రతి ఒక్కరిని చదివించుకోండి, ఒక మేనమామగా నేనుంటాను, వీటిల్లో ఏదైనా ఒక్కటైనా నెరవేర్చాడా చెప్పండి. మరి ఒక్క అంశానికే యూటర్న్ బాబు అంటే ఇన్ని అంశాలకి జగన్మోహన్ రెడ్డి గారిని యూటర్న్ కాదు, గజిబిజి టర్న్ జగన్మోహన్ రెడ్డి గారు అనాలా? మీకు ఈ ధైర్యం ఉందా? అడిగే ధైర్యం ఉందా? ఒక్కడంటే ఒక్కడన్నా సరే నా వీటిలో ఒక్కటన్నా మనం నెరవేర్చాలి కదా. ఇన్ని హామీలు గంట పదంగా ఊరు వాడా తిరిగి మెడలో ఉంచి ప్రత్యేక హోదా చేస్తామని చెప్పాం కదా. ఈరోజు ఏంటి, కేంద్రంలో మనం బలం లేదు, మన బలం వాళ్ళకి అవసరం లేదు అని ఎందుకు మాట్లాడుతున్నాం అన్నా మనం? ఆ రోజు ఇవన్నీ ఆలోచించే మనం చెప్పాలి కదా అని చెప్పి ఒక్కరంటే ఒక్కరన్నా మీకు మాట్లాడే ధైర్యం ఉందా చెప్పండి. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, సిపిఎం నారాయణ రామకృష్ణ గారు కూడా నేను చెప్తున్నాను, షర్మిల గారిని కూడా, చివరాఖరికి మళ్ళీ చెప్తున్నా కే పాలనైనా సరే నడి రోడ్డు మీద నిలదీసి ఈ మాట ఇచ్చావు కదా, ఎందుకు నువ్వు నెరవేర్చలేకపోతున్నావు అని మనం అడిగేదానికి హక్కు ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు, వాళ్ళు ప్రజలను చూస్తే భయపడతారు, బాధ్యత వహిస్తారు. అయ్యో వీళ్ళకి ఎదురు తిరిగితే, లేదా వీళ్ళని ఏమన్నా చేస్తే రేపు మళ్ళీ మనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారేమని చెప్పి భయపడి సమాధానం అన్నా చెప్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించకపోయినా పర్లేదు, మీరు కనీసం బెగ్గింగ్ చేసుకునేదానికైనా మీకు ఆ ధైర్యం ఉందా అని చెప్పి ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. అందుకే నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను, దయచేసి ఇది ఒక చరిత్ర, 2024 ఎన్నికలు అనేది ఒక మార్పుకి సంకేతం, మన తల రాతని మనం రాసుకునేదానికి ఒక అవకాశం. ఏళ్ల తరబడి ప్రాణత్యాగాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి భారతదేశానికి ఎలాగైతే స్వాతంత్రం తీసుకొచ్చారో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాతంత్ర పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ రోజు వాళ్ళు ఏళ్ల తరబడి పోరాటం చేశారు, ప్రాణత్యాగాలు చేశారు. ఈరోజు మనం 13వ తారీఖున 2 గంటల పాటు క్యూ లైన్లో నిలబడి ధర్మం వైపు నిలబడమని చెప్పి నేనైతే హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.